ఎలా ఉన్నారు? ఈరోజు కాలీఫ్లవర్తోన మనం గ్రేవీ చేసుకుందామండి. గ్రేవీ చాలా బాగుంటుంది, చపాతీ పూరి అన్నంలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గ్రేవీ చేయడం ఎలానో చూపిస్తాను, చాలా జల్దీనే అయిపోతుంది, ఎక్కువ ఐటమ్స్ ఏం అక్కర్లేదు. చూసారు కదా, కొద్దిగా కొబ్బరి మిక్సీ పట్టి పెట్టుకున్నాను, 2 టమాటోలు సన్నగా తరిగి పెట్టినాను, 1 ఉల్లిగడ్డ. ముందుగా ఆయిల్ వేసుకుందాము. పెద్దది ఒకటి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ, కాలీఫ్లవర్ అని ఉడికించుకొని వేడి నీళ్ళు పెట్టి ఉడికించుకొని పెట్టినాను. ఒక మంట ఎక్కువగా ఉడికించే అవసరం లేదు, ఒక మంట అట్లా ఉడికిస్తే సరిపోతుంది. ఏమన్నా కొంచెం ఇంప్రూవ్ ఉన్నా పోతాయి. కొద్దిగా ఎరగా ఉంటాము, కాలీఫ్లవర్ వేస్తున్నాను. చాలా బాగుంటుందండి, పిల్లలు చాలా ఇష్టపడి తింటారు చపాతీ చూడలోకి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. కలుపు చేస్తున్నాను, స్పూన్ కలుపు. పసుపు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఒక 2 నిమిషాల వరకు ఉడికిద్దాం మూత పెట్టి. 2 నిమిషాలు అయింది, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పౌడరు, కారం 2 స్పూన్లు వేసి సరిపోతుంది. కారం కొబ్బరి పేస్ట్, ఉత్త కొబ్బరి, కొద్దిగా కొబ్బరి వేసి పేస్ట్ వద్దు. కొంచెం కొబ్బరి వేసుకుంటే అయినా మనకి గ్రేవీ కొంచెం గట్టిగా వస్తుందండి, చిక్కగా ఉంటుంది, బాగుంటుంది. బాగా మిక్స్ చేసుకున్నామంట, కలుపుకున్నాము. టమాటాలు వేసుకున్నాము, వాటర్ వేసుకున్నాం కదా, కొంచెం మిక్స్ చేసుకుని కొద్దిగా నీళ్ళు వేసుకున్నాము. ఉడికితే ఇంకొంచెం గట్టిగా అవుతుంది కదా, చిక్కగా సరిపోతుంది. ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకుందాము, 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్
కాలీఫ్లవర్ ఉడికింది ఫ్రెండ్స్. నేను కొంచెం గట్టి ఉడికించుకుంటే చాలా ఫ్రై అయిపోతుంది, ఇంకా బాగుంటుంది. మనకి గ్రేవీ కావాలనుకుంటే ఇట్లా చేసుకుంటే సరిపోతుంది, అన్నంలోకి కలిపోతుంది ఇక గ్రేవీ. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే తయారైంది, గ్యాస్ ఆఫ్ చేస్తాను. తయారైంది ఫ్రెండ్స్. అన్నంలోకి, పూరిలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది, చేయడం కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.